వెల్కమ్ టు విలేజ్ అగ్రికల్చర్. ఇవాళ మన వీడియో మన డైరీ సెక్టర్ గురించి, ముఖ్యంగా ఈ పశువులు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించిన ఒక్కొక్క డిసీజెస్, దానికి మన ప్రాచీన ఆయుర్వేదిక్ పద్ధతుల ప్రకారం మన వాళ్ళు ఎలా సొల్యూషన్స్ కనుక్కునే వాళ్ళు అనే దానిపైన ఈ టోటల్ వీడియో చేయడం జరిగింది. మొదటిగా ఇది మన పొదుగుబాపు వ్యాధి గురించి, దీంట్లో ఈ కంప్లీట్ ప్రాసెస్ అంతా కూడా ఈ వీడియోలో ప్రతి ఒక్క డిసీజ్కి ఇచ్చున్నారు, ఆల్మోస్ట్ 12 రకాల డిసీజెస్కి. సో ప్రతి పాయింట్ కూడా క్లియర్గా చూడండి. ఇదంతా కూడా న్యాచురల్గా, అంటే మనకు మన పొలంలో పండే వాటితోనే లేదా మన ఇంట్లో ఉండే సర్కుల్తోనే మనకు ఆల్మోస్ట్ ప్రతి డిసీజ్కి మెడిసిన్ ఉంది. ఎందుకంటే అంత ఇంగ్లీష్ మెడిసిన్ అనేది మనకి రీసెంట్గా వచ్చింది, ఎన్నో వేల సంవత్సరాల నుంచి మనతో పాటు పశువులు ఉంటున్నాయి. సో దాని డిసీజెస్కి మన దగ్గర మార్గాలు ఉండేటివి. ఇది సెకండ్ డిసీజ్, పొదుగు నుంచి నీరు గారే డిసీజ్ అన్నమాట. దీనికి సంబంధించిన సొల్యూషన్స్ అంతా కూడా న్యాచురల్గా ఎలా చేయాలి అన్నది, దీంట్లో స్టెప్ బై స్టెప్ దానికి ఏమేమి కావాలి, ఎన్ని రోజులు ఈ మెడిసిన్ తయారు చేసుకుని ఎన్ని రోజులు వాడాలి అనేది అంతా కూడా చాలా క్లియర్గా ఇచ్చున్నారు. సో ప్రతి ఒక్క పాడి పరిశ్రమలో నడుపుతున్న రైతులందరికీ ఇది ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాం. సో ప్రతి ఒక్క డిసీజ్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ మనం పశువు డాక్టర్ కోసం పరిగెత్తుకోకుండా మన రైతు స్థాయిలోనే దాని సొల్యూషన్స్ కోసం అని చెప్పేసి బుక్ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ఇది బేసిక్గా డీవామింగ్, నట్టల నివారణ అంటాం మామూలుగా. ఏంటంటే ఆ వామ్స్, కడుపులో ఉన్న పురుగులు ఏవైతే ఉంటాయో దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి, ఆ పర్టికులర్ డిసీజ్ వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆ మొత్తం ఎన్ని రోజులు వాడాలి అనేది కూడా ఉంటుంది. అది ఈ టైప్ ఆఫ్ నట్టల నివారణ మెడిసిన్ ఎవరి 6 మంత్స్కి ఒకసారి చూస్తే కనుక రిజల్ట్ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ మళ్ళీ కూడా పర్సిస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇదంతా చాలా సింపుల్గా మనకి ఇంట్లో దొరికే ఐటమ్స్తోనే చేసుకుంటాం. సపోజ్ ఇది నటల నివారణకి జీలకర్ర, కలబంద, వెల్లం, ఉప్పు, ఆల్మోస్ట్ ఇవన్నీ ప్రతి ఇంట్లో దొరికేటివే. సో ఇది పారుడు వ్యాధి, అంటే మనకి పురుగు వస్తూ ఉంటాయి కదా, అవి పెద్ద పశువులు పిల్లలకి రెండింటికి కూడా సేమ్ ఉంటుంది. ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ కూడా మనకి ఆల్మోస్ట్ ఇంట్లో దొరికేటివి ఉన్నాయి. జీలకర్ర, మెంతులు, గసగసాలు, ఇంగువ, మిరియాలు, పసుపు, ఉల్లి, వెల్లుల్లి, కరివేపాకు అని బెల్లం, ఇలా ప్రతి ఐటెం కూడా మనకి రైతు స్థాయిలో ఇంటి దగ్గర దొరికే ఐటమ్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని డిసీజెస్కి కూడా సొల్యూషన్స్ వీలయ్యాయి. ఇంతకుముందు కూడా చాలా మంచి ప్రాక్టీసెస్ ఉంది, అంటే ఊర్లలో పల్లెటూర్లలో అయితే కనుక నాకు ఇంకా వాక్ గుర్తుంది. మా ఊర్లో కామసముద్రంలో రాముడు అని ఉండే, చింతమాన్ రాముడు అంటాం. వాళ్ళ అతను వచ్చేవాడు, ఆల్మోస్ట్ అతను ఎప్పుడు ఇంగువ క్యారీ చేస్తాడు అంతే. ఈ ఒక్కదాంతో డిసీజెస్ ఏ వచ్చినా కానీ ఆయన ఒక్కడే చూసుకున్నాడు, ఆయన చదువుకోలేదు. బట్ అన్నీ కూడా మనకి ఇంట్లో దొరికే ఐటమ్స్తోనే ఆయన ప్రతి ప్రాబ్లంకి కూడా సొల్యూషన్ ఇచ్చేవాడు. నాకు గుర్తుంది చిన్నప్పుడు ఇంకా చూడండి, తెల్ల ముళ్ళంగి, బెండకాయలు, తెల్లమంది, ఉప్పుతో. సో ఇట్లా మనకి ప్రతిదానికి మనం మీ బయట డాక్టర్స్ పైన డిపెండెన్సీ ఎక్కువ లేకోకుండా రైతే ప్రతి ఒక్క డిసీజ్ని అనలైజ్ చేసుకోవాలి ఫస్ట్. అది ఏంటి అన్నది అనలైజ్ చేసుకొని దాని రిలేటెడ్ సొల్యూషన్స్ చూసుకొని దాన్ని బట్టి ఇంప్లిమెంట్ చేసుకుంటా వెళ్తే కనుక పెట్టుబడులు రైతు స్థాయిలో చాలా తగ్గుతాయి. సో ఉన్న ఆల్మోస్ట్ అన్ని డిసీజెస్ కూడా కి సొల్యూషన్స్ ఉన్నాయి. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. వాయిస్ ఓవర్ అయితే ఫుల్గా ఇవ్వట్లేదు, ఎందుకంటే ఇంకా ఇది ఓన్లీ స్లైడ్స్ కాబట్టి చదవడానికి కంఫర్టబుల్గా ఉండేంత అయితే టైం అయితే ఉంది. సో ప్రతి ఒక్క రైతు ఎవరైతే పాడి పరిశ్రమ పెడుతున్నారో వాళ్ళంతా చూడండి, చూసి ఇంప్లిమెంట్ చేసుకోండి. లేదు లేదు అనుకున్నా కానీ నెక్స్ట్ టైం ఒకవేళ ఊరికి వెళ్ళినప్పుడు మీ ఇంట్లో వాళ్ళకు ఈ పర్టికులర్ ఇంట్లో పశువులు ఉండి ఇంట్లో రన్ చేసుకుంటున్నారు అంటే కనుక వాళ్ళకి ఈ సొల్యూషన్స్ అన్నీ కూడా వాళ్ళకి ఒకసారి చెప్పిరండి లేదా రాయిచ్చేసిరండి. సో దట్ మీరు జాబ్ చేస్తే హైదరాబాద్, బెంగళూరులో ఉండగానే ఈ సొల్యూషన్స్ ఇంట్లో ఉండాలకన్నా ఉపయోగపడతాయి. ఎందుకంటే ఈ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ నెక్స్ట్ జనరేషన్స్కి పాస్ ఆన్ అవ్వటం కష్టంగా ఉంది, అట్లీస్ట్ దానికి మనమన్నా హెల్ప్ చేయాలి. సో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క ఈ సొల్యూషన్స్ని కూడా జాగ్రత్తగా నోట్ చేసుకొని మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, స్టే ట్యూన్డ్.